హాయ్ నమస్తే అండి నేను డాక్టర్ కీర్తి స్వప్న హెల్త్ కేర్లో చేస్తున్నాను డాక్టర్ సవిత అండ్ డాక్టర్ స్వప్న అండర్ ఓకే ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి ఎండోమెట్రి అన్నమాట అనమాట ఎండోమెట్రియాసిస్ అంటే ఎవ్రీ మంత్ బ్లడ్ కలెక్షన్ అయ్యి లోపల ఎండోమెట్రియం యూట్రస్ లోపల బ్లడ్ కలెక్షన్ అయ్యి ఆ బ్లడ్ కలెక్షన్ ఎలా అవుతుందంటే ఎండోమెట్రియం అన్న లేయర్ అనమాట ఆ లేయర్ ఎవ్రీ డే కొంచెం కొంచెం థిన్నింగ్ అయ్యి అయ్యి అది ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎంఎం ఆ రేంజ్కి వచ్చిన తర్వాత బ్లడ్ అంతా షెడ్ అయ్యేది ఆ షెడ్ అవుతూ వచ్చేది మెన్స్ట్రల్ సైకిల్ అంటాం మనము ఆ మెన్స్రల్ సైకిల్ అయ్యేటప్పుడు యూట్రస్లో నుంచి డైరెక్ట్ కిందికి వచ్చేయాలన్నమాట సర్వీక్స్ త్రూ అంటే యూట్రస్ మౌత్ నుంచి బయటికి వచ్చేది ఎవ్రీ మంత్ అలా అవుతూ ఉంటుంది ట్వంటీ ఎయిట్ డేస్ టు థర్టీ డేస్ లోపు మధ్యలో ఇది అవుతూ ఉంటుంది సో ఇలా రాకుండా ఏదైతే బ్లడ్ వస్తుందో ఆ బ్లడ్ అనేది వెనక అదర్ దెన్ యూట్రస్ కాకుండా ట్యూబ్స్లో ఓవరీస్లో అదర్ దెన్ అబ్డామిన్ పార్ట్స్లో వచ్చేది ఎండోమెట్రియాసస్ అంటారు వెనక్కి అవుట్ ఫ్లో బ్యాక్ ఫ్లో ఆఫ్ ది మెన్స్ట్రుల్ సైకిల్ బ్లడ్ ఏదైతే వెళ్తుందో దాన్ని ఎండోమెట్రియాసస్ అంటామనమాట ఆ ఎండోమెట్రియాసస్ యూజువలీ మెనార్కే నుంచి స్టార్ట్ అయ్యి మెనోపాజల్ ఏజ్ అయ్యేంత వరకు అంత పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ఆగిపోయేంత వరకు వచ్చే స్టేజ్ని దాంట్లో ఆ మధ్య స్టేజ్లో వచ్చేది ఎండోమెట్రియాసిస్ అంటాం మనం ఈ ఎండోమెట్రియాసిస్ జబ్బు ఎలాగంటే ఎవ్రీ మంత్ పీరియడ్కి ముందు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి పెయిన్ మొదల అవ్వడం స్టార్ట్ అవుతుంది యూజువలీ గ్రాడ్యువల్గా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పెరుగుతూ వచ్చి అట్ ద టైమ్ ఆఫ్ మెన్స్ట్రల్ డేస్ ఆ పీరియడ్స్ టైంలో ఇంక్రీజ్ అయిపోతుంది మెల్లిగా మళ్ళీ యాజ్ పీరియడ్స్ తగ్గుతూ వచ్చే కొద్ది ఆ బ్లీడింగ్ తగ్గుతూ వచ్చే కొద్ది యూజువల్గా ఫైవ్ టు సిక్స్ డేస్ బ్లీడింగ్ ఉంటుంది విమెన్స్లో ఆ టైంలో ఏదైతే బ్లడ్ తగ్గుతూ వస్తున్నప్పుడు ఆ పెయిన్ కూడా అలాగే గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుందన్నమాట ఈ ఎండోమెట్రియోసిస్ ఫెలోపియన్ ట్యూబ్స్లో అవ్వచ్చు ఓవరీస్లో అవ్వచ్చు రేర్ కేసెస్లో వచ్చేసి సిజేరియన్ అయిన వాళ్ళకి సిజేరియన్ స్కార్ దగ్గర కూడా అవ్వచ్చు ఆ స్కార్ దగ్గర అయ్యేదాన్ని స్కార్ ఎక్టోపిక్ అని కూడా అంటామన్నమాట సో ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల మనకి మెనార్టీ స్టేజ్లో వచ్చినప్పుడు కూడా హెవీ బ్లీడింగ్ అవ్వచ్చు హెవీ పెయిన్ ఉండొచ్చు కొంతమందికి రెక్టం దగ్గర కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆ రెక్టం దగ్గర స్పాట్స్ ఈ ఎండోమెట్రియాలటిక్ స్పాట్స్ అంటాం మనం ఆ స్పాట్స్ అలాగంటే మ్యాచిస్టిక్ హెడ్ ఉంటుంది కదా ఆ బ్లాక్ స్పాట్స్ లాగా ఉంటాయి లేదా బర్న్ట్ పౌడర్ అంటాం మనం అలా కూడా ఉంటాయి అంటే బ్లాక్ స్పాట్స్ ఉంటాయి అవి ఓవరీస్ పా ఓవరీస్లో ఎలా కలెక్ట్ అవుతుందంటే అది ఏదైతే బ్లడ్ బ్యాక్ ఫ్లో అవుతుందో ఆ బ్లడ్ అంతా ఓవరీస్లో చేరి చాక్లెట్ కలర్లో ఫామ్ అయిపోతుంది ఆ చాక్లెట్ కలర్లో ఫామ్ అయ్యే బ్లడ్ని మనము చాక్లెట్ సిస్ట్ అని కూడా అంటాం మనము ఎన్ ఓవరీస్ లోపల ఫామ్ అయ్యే సిస్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ సిస్ట్లు ఉంటాయి ఎన్ నెంబర్ ఆఫ్ సిస్ట్లో ఈ సిస్ట్ని మటుకు పర్టికులర్గా మనం ఈ జబ్బుని మటుకు ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అని అంటాం ఈ సిస్ట్ చాక్లెట్ కలర్లో ఉంటుంది ఆ ఫ్లూయిడ్ మనము దీన్ని యాజ్ ద పెయిన్ రెడ్యూ ఇంక్రీజెస్ ఇన్ విమెన్ డ్యూరింగ్ ద మెన్స్ట్రల్ సైకిల్ అది తట్టుకోలేకపోతుందనమాట ఒక అమ్మాయి ఆ టైంలో ఎలా డయాగ్నోసిస్ చేయటం యూజువలీ పీరియడ్స్ అప్పుడు ఏదైతే పెయిన్ వస్తుందో అది యూజువలీ అందరి దాంట్లో అందరికీ రావచ్చు ఇది ఏ సింటమేటిక్ అవ్వచ్చు సింటమేటిక్ అవ్వచ్చు సిమ్టమాటిక్ వచ్చేసి ఆ మెన్స్ట్రల్ పెయిన్ అనేది యూజువలీ అమ్మాయిలలో లైక్ ఫిఫ్టీ పర్సెంట్ ఉందనుకోండి ఈ ఉన్న ఉన్నవాళ్ళకి సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ రేట్లు ఎక్కువ ఉండొచ్చు అనమాట ఇది ఎలాగైతే ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో ఆ టైంలో ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఏదైతే ఓవరీ లోపల కలెక్ట్ అవుతుందో ఆ టైంలో ఓవరీ సైజ్ కూడా పెరుగుతుంది సైజ్ పెరగనేది అబ్డామిన్ దగ్గర రైట్ ఇలియాక్పోసా ఆర్ లెఫ్ట్ ఇలియాక్పోసా ఆ రెండు దగ్గరే ఓవరీస్ ఉండేవి ఆ ఓవరీ ఎన్లార్జ్ అవుతుందనమాట ఎన్లార్జ్ అయ్యి పెయిన్ ఎక్కువ ఉంటుంది అది కనుక మీకు అబ్డామిన్ దగ్గర పడింది అనుకోండి అబ్డామినల్ ఎండోమెట్రియాసిస్ అని అంటాం అదే రెక్టమ్ దగ్గర ఆ స్పాట్స్ పడ్డాయి అనుకోండి యూజువలీ ఆ స్పాట్స్ ఉన్నాయి రెక్టమ్ దగ్గర అప్పుడు ఎలాంటి ప్రాబ్లం వస్తుందంటే డిఫికల్టీ ఇన్ పాసింగ్ స్టూల్స్ అనమాట స్టూల్స్ పాస్ అయ్యేటప్పుడు నరకమైన పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ ఆ స్టూల్ పాస్ అయ్యే కొద్దీ ఆ పెయిన్ పా ప పర్టికులర్ పేషెంట్ ఓంట్ బీ ఏబుల్ టు హ్యాండిల్ ద పెయిన్ అనమాట ఎలా అవుతుందంటే షీ హ్యాస్ టు గెట్ రిడ్ ఆఫ్ ద పెయిన్ అని చెప్పేసి ఉంటుంది ఒక్కోసారి ఎండోమెట్రోసిస్ వల్ల పేషెంట్ డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఆ పెయిన్ని భరించలేక సో ఇది రూల్ అవుట్ చేసుకునేది ఎలాగా అంటే నంబర్ వన్ వచ్చేసి స్కాన్ వల్ల స్కాన్ ఎలాగా అంటే అబ్డామినల్ స్కాన్ కన్నా వెజైనల్ స్కాన్ ట్రాన్స్ వెజైనల్ స్కాన్ అంటాం ట్రాన్స్ వెజైనల్ స్కాన్ వల్ల కనుక చేయగలిగితే మచ్ బెటర్ ఇప్పుడు అన్మ్యారీడ్ వాళ్ళకి ట్రాన్స్ వెజైనల్ స్కాన్ చేయలేం కాబట్టి వాళ్ళకి ట్రాన్స్ రెక్టిల్ స్కాన్ చేస్తారు ట్రాన్స్ రెక్టిల్ స్కాన్ చేసేటప్పుడు ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ఈవెన్ దట్ పార్ట్ అప్పుడు కనుక రెక్టం పైన ఏదైనా స్పాట్స్ కనిపిస్తే అది చాలా క్లియర్గా కనపడుతుందనమాట అబ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎంఆర్ఐ రూల్ అవుట్ చేసుకుంటే మటుకు ఎంఆర్ఐ త్రూ మీకు టెన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది వెదర్ టు రూల్ అవుట్ ఈదర్ ఇట్ ఈస్ ఎండోమెట్రియాసిస్ ఆర్ సమ్ అదర్ జబ్బు అనేది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ ఆర్గన్స్ ఇన్వాల్వింగ్ లైక్ సెగ్ రెక్టమ్ కావచ్చు పక్కన ఉండే సేక్రిల్ జాయింట్స్ కావచ్చు యూట్రో సేక్రిల్ జాయింట్స్ అంటాము లిగమెంట్స్ అంటాము ఆ లిగమెంట్స్ కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అవి కూడా ఎంఆర్ఐలో డీపెస్ట్ పాయింట్లో తెలుస్తుంది డీప్ పా పార్ట్స్లో ఎక్కడైతే ఉంటుందో డీప్ ఇన్ఫిల్ట్రేటివ్ పెల్విక్ ఎండోమెట్రియాసిస్ కూడా అంటాము డిఐఈ ఆ ఎండోమెట్రియం కూడా అది కూడా క్లియర్గా వేస్ చేసుకోవచ్చు మనకి అర్థమయ్యేలాగా ఆన్సర్ ఇస్తుందనమాట ఎంఆర్ఐ సో దీంట్లో ఏమవుతుందంటే యాజ్ ద పేషెంట్ గెట్స్ ఇన్వాల్వ్ ఇన్ టు దిస్ మెన్స్ట్రల్ సైకిల్ వాళ్ళకి అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ ఉంటుంది హెవీ బ్లీడింగ్ ఉంటుంది హెవీ బ్లీడింగ్తో పాటు పెయిన్ ఉంటుంది డిస్చీజియా అంటాము డిస్చీజియా అంటే డిఫికల్టీ ఇన్ పాసింగ్ స్టూల్స్ అనమాట స్టూల్ పాస్ అయ్యేటప్పుడు బయటికి వచ్చే ముందు పెయిన్ ఉంటుంది అయిపోయిన తర్వాత కూడా అట్ ద సేమ్ టైం పెయిన్ ఉంటుందన్నమాట దాన్ని డిస్చీజియా అంటాము డిస్పెరోనియా డిస్పెరోనియా అంటే పెళ్ళైన వాళ్ళకి హస్బెండ్తో కలిసేటప్పుడు కూడా ఆ పెయిన్ అనేది నరకంలాగా ఉంటుంది సో ఆ డిస్పెరోనియా ఉంటుంది డిస్చీజియా ఉంటుంది అబ్నార్మల్ యూట్రాయిన్ బ్లీడింగ్ ఉంటుంది ఇలాంటివి ఇంకా పేషెంట్ని డిప్రెషన్లోకి గురయ్యే కొద్ది బాడీ సే ఎక్కువ పెయిన్ అండ్ ఎక్కువ యూట్రైన్ బ్లీడింగ్ వల్ల డిప్రెషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట అయితే ఈ ఎండోమెట్రియాసిస్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఛాన్స్ ఉంటుంది అంటే పిల్లలు కాకుండా ఇన్ఫ ఎండోమెట్రియాసిస్ ఒక కైండ్ ఆఫ్ కాజ్ అవ్వచ్చు పిల్లలు వద్దని చెప్పేసి కాంట్రోసెప్టివ్ కింద పెళ్ళవగానే కొంచెం డీలే చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఎండోమెట్రియాసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే ఎండోమెట్రియాసిస్ వల్ల ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇన్ఫర్టిలిటీ వల్ల ఎండోమెట్రియాసిస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎండోమెట్రియాసిస్ వల్ల ఇన్ఫర్టిలిటీ ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఇన్ఫర్టిలిటీ వల్ల ఎండోమెట్రియాసస్ వచ్చేది ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ దాకా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో పెళ్ళవగానే ప్రెగ్నెన్సీ అన్ప్లాండ్ ప్రెగ్నెన్సీ చేసుకోగానే వచ్చింద అనుకోండి మీరు వెంటనే దాన్ని అబాషన్ కిందికి వెళ్ళిపోవద్దు దాన్ని కంటిన్యూ చేసేసి హౌ టు కంట్రోల్ ది వెరీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ హౌ టు డిలే ది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అని ఆలోచిస్తే మచ్ బెటర్ యూ కెన్ రూల్ గెట్ రీడ్ ఆఫ్ దిస్ ఎండోమెట్రియాసెస్ కూడా అనమాట సో ఈ ఎండోమెట్రియాసెస్ ఏంటంటే యూజువలీ లాప్రోస్కోపీ వల్ల స్టేజింగ్ అనేది బయటపడుతుంది అంటే ద సివియారిటీ ఆఫ్ ది ఎండోమెట్రియోసెస్ క్యాన్ బి రూల్ అవుట్ త్రూ లాప్రోస్కోపీ ఓన్లీ ల్యాప్రోస్కోపీ అంటే మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ అంటారు అది యుట్రస్ లోపలికి మనం చిన్నగా కన్నాలు వేసుకొని రెండు లేదా మూడు లోపలికి వెళ్ళి ఎండోమెట్రియాసిస్ అనేది ఎండోమెట్రియంని వెళ్ళి యుట్రస్ దాటుకొని ఎండోమెట్రియాసిస్ దగ్గరికి వెళ్ళి ఎండోమెట్రియంలో తెలిసే ఛాన్సెస్ ఇవి వెదర్ షీఈస్ బేరింగ్ ఎండోమెట్రియోసిస్ ఆర్ నాట్ అని ఆ ఎండోమెట్రియోసిస్ నేను ఏదైతే చాక్లెట్ సిస్ట్ అన్నానో ఆ చాక్లెట్ సిస్ట్ని జాగ్రత్తగా స్పిల్ అవ్వకుండా అది కనుక పంక్చర్ అయ్యి మనం లోపలికి వెళ్ళి ఏదైతే లెప్రోస్కోపీ వల్ల చేస్తున్నామో అది పంక్చర్ అయ్యి ఆ ఫ్లూయిడ్ కనుక వేరే యొక్క బాడీ పార్ట్స్ లోపలికి కనుక పడింది అనుకోండి దేర్ ఈజ్ ద వైట్ స్ప్రెడ్ ఆఫ్ ఛాన్సెస్ అనమాట ఇది ఎండోమెట్రియోసెస్ నేను చెప్పాను కదా ఇప్పుడే రెక్టం పైన రావచ్చు అబ్డామిన్ పైన రావచ్చు అలా కనుక స్పిల్లేజ్ ఉందనుకోండి దేర్ మైట్ బి అ ఛాన్సెస్ ఆఫ్ స్ప్రెడ్ అన్నమాట అది జాగృత్తగా ఎండోమెట్రియోసిస్ ఓవేరియన్ దిస్ థింగ్ ని మెల్లిగా తీయొచ్చు అన్నమాట తీసేసిన తర్వాత సక్షన్ చేసిన తర్వాత మనము దాన్ని సప్రెస్ అవ్వకుండా సప్రెషన్ చేయాలి అంటే దాన్ని మళ్ళీ మళ్ళీ రీగ్రోత్ రాకుండా సప్రెస్ చేయచ్చు అనమాట సప్రెస్ చేయడానికి ఒకటి ఓరల్ మెథడ్ ఉంటుంది ఇంకొకటి లూప్ మెథడ్ కూడా ఉంటుంది ఓరల్ మెథడ్ వచ్చేసి మనకి లైక్ అబౌట్ ఇయర్స్ టుగెదర్ పెట్టుకోవచ్చు అది పిటిటరీ నుండి టో వరకు టాప్ ఫ్రమ్ బ హెడ్ నుంచి టో వరకు సర్కులేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మెరీనా అనేది కాయిల్డ్ మెడి ేటెడ్ కాయిల్డ్ లూప్ అనమాట సేమ్ అదేంటంటే కాపర్టీ లాగా ఉంటుంది పిల్లలు కాకుండా పెట్టుకుంటారు కదా ఐయుడి డివైజ్ సేమ్ ఇది కూడా సేమ్ ఐయుడి డివైజ్ కాకపోతే ఏదైతే మనం ఓరలీ వేసుకుంటున్నామో అది మెరీనా అనేది లూప్లో ఆల్రెడీ ఉండి ఉంటుంది ఎవ్రీ డే మనకి ఎంత పర్సంటేజ్ అయితే రావాలో అంత పర్సంటేజ్ కొద్ది కొద్దిగా ఎవ్రీ డే రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట దానివల్ల స్ప్రెడ్ అవ్వకుండా ఐ మీన్ ఎక్కువ ఎక్కువ ఛాన్సెస్ క్రానిక్ కిందకి మారిపోకుండా ఇది సప్రెస్ చేస్తుంది ఓవరీస్ని మెయిన్గా ఓవరీస్లో వచ్చే జబ్బే ఎండోమెట్రియాసిస్ అని అంటాం ఈ సిస్ట్లని కరిగించటానికి మనము ఇవ్వొక్కటి ఫస్ట్ థింగ్ మనము ఇన్ఫర్టిలిటీ కాకుండా లైక్ పిల్లవగానే పిల్లలు వద్దని చెప్పేసి అనుకుంటారు కదా అది మానుకుంటే మచ్ బెటర్ మనకి ఇది ఏ సింటమేటిక్ అవ్వచ్చు సిమ్టమాటిక్ అవ్వచ్చు సిమ్టమాటిక్లో రూల్ అవుట్ అవ్వచ్చు ఏ సిమ్టమాటిక్లో ఇన్ఫర్టిలిటీ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం పిల్లల్ని కా క్లియర్ చేసేసుకుంటే పిల్లలు అనే ప్రోగ్రామ్ని క్లియర్ చేసేసుకుంటే దెన్ వీ క్యాన్ అట్లీస్ట్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ ఎండోమెట్రియాసెస్ అనమాట మీకు ఇంతకన్నా ఎక్కువ డీటెయిల్గా కావాలి అని అనుకుంటే లాస్ట్లీ మీరు మా క్లినిక్కి వచ్చి స్వప్న హెల్త్ కేర్కి వచ్చి యూ క్యాన్ జస్ట్ బెటర్ నో అబౌట్ ద ఎండోమెట్రియాసెస్ రిగార్డింగ్ ఇన్ డీటెయిల్